ఒక ల్యాండ్ వివాదానికి సంబంధించి మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రాత్రి నుంచి ఒక హై డ్రామా నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ఉదయం కుక్కట్పల్లిలో ఆమెను అరెస్ట్ చేసి బోయినపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అంటే ఈ కేసులో ప్రధానంగా అంటే దాదాపు 50 ఎకరాల ల్యాండ్ కి సంబంధించి 100 కోట్ల డీలింగ్ లో భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త కూడా ఉన్నారు అనేది. ఈ నేపథ్యంలోనే ఒక 15 మందిని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా పంపించి ఈ ల్యాండ్ వివాదానికి సంబంధించి కొన్ని పేపర్ల మీద కొన్ని డాక్యుమెంట్స్ మీద వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని ఇదే నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు అనేదే ఇప్పుడు ప్రధానంగా ఈ భూ వివాదం వెనక వినిపిస్తున్న ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే భూమా అఖిలప్రియ భర్త ఎవరైతే ఉన్నారో ఆ భార్గవరావు ఆయన కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు, పోలీసులకి అందుబాటులో లేరు. అయితే భార్గవరావు సోదరుడు చంద్రహాసన్ మాత్రం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. రాత్రి నుంచి విచారిస్తున్న నేపథ్యంలో ఈ కిడ్నాప్ కథ వెనక ఖచ్చితంగా భూమా అఖిలప్రియ హస్తం ఉంది అనేది పోలీసుల విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ముందుగా పోలీసులు అరెస్టుకు ఆమె సహకరించకపోవడంతో మహిళా పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేసి బోయినపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు అనేది. అంటే ఇక్కడ బలవంతంగా ల్యాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోంది. అదే నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డి దగ్గరికి ఈ పంచాయతీ వెళ్ళడం, ఇరు వర్గాల మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం కూడా జరిగింది అనేది ఒక వెర్షన్ నుంచి వినిపిస్తున్న మాట. అంటే మొత్తానికి ఆలగడ్డకు చెందిన వ్యక్తుల్ని వీళ్ళ దగ్గరికి పంపించి ఇదంతా రాత్రి జరిగిన హైడ్రామా. ఈ నేపథ్యంలోనే ముగ్గురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేశారు. మొత్తం 15 మందిని ఒక నకిలీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా సృష్టించి వీళ్లే పంపించి బలవంతంగా వాళ్ళ మీద వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్నారు అనేది. అసలు ఈ ల్యాండ్ వివాదం వెనక అసలు కారణం ఏంటి? ఈ 50 ఎకరాల ల్యాండ్కి సంబంధించి దాదాపు 100 కోట్ల విలువ చేసే ఆస్తిని ఎవరు ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కిడ్నాప్ జరిగింది ఏంటి, అసలు కథ ఏంటి అనేది పోలీసులు విచారించే పనిలో పడ్డారు. మొత్తానికి ఇప్పుడు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు ఒక సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్లో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.